గేదెలు దున్నపోతులు ఈ ఎడ్లు ఇవన్నీ అడ్డం వస్తాయి రోడ్డుకి. వచ్చిన మనం ఏం చేస్తామండి, అమ్మా గేది గారు తప్పుకోండి, అయ్యా దున్నపోతు గారు తప్పుకోండి, అమ్మా గేది గారు తప్పుకోండి అంటాం. ఆ పొరపాటున కడాను హడి హడి అంటాం. దాన్ని హడి హడి కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, అంటామండి. అనపది కదలు అది, దాని లాంగ్వేజ్ లో చెప్పాలి, లాంగ్వేజ్ లో చెప్పాలి. మేకలు గొర్రెలు వెళ్ళి అబ్బాయి కూడా అంతే అంటాడు, అనపది కదలు అండి అది. కాబట్టి అంతెందుకండి పాలు పెతకడానికి తాతగారు ఏం చేస్తారు, చూడండి గొంతులు ఎలా మారుతాయో. తాతగారు మనవణ్ణి పిలుస్తాడు, పిలిచి దూడనొద్దు దూడనొద్దు అంటాడు, అంటే పాలు తీయడానికి. ఈ దూడనొద్దు అంటే వీడేం చేస్తాడు, దూడను వదులుతాడు. ఇది వెళ్ళి పాలు పొదుగు ముట్టుకొని ముట్టుకోక ముందే తాతగారి కంగారు, పాలు ఎక్కడ తాగేస్తుంది అని. వెంటనే ఈయన గుంజు ఆ గుంజు ఆ గుంజు అంటాడు, అంటే దాన్ని లాగేయమని. సరే వీడు పాపం దాన్ని బలవంతంగా తీసేస్తాడు దూడని. ఈడు వెళ్ళి పాలు ఇవ్వతాడు ముసలాయన, తీపోతే అదేం చేస్తుంది, తక్కువదా, అది ఎగిరెగిరి తంతుంది, తంతుంటే ఇంత తక్కువ దాన్ని చక్కగా ఎంత చక్కగా మోడ్ వాయిస్ మోడ్ చేసి దాన్ని బుజ్జగిస్తాడు చూడండి, అది ఎగిరెగిరి తంతుంది కదా. ఊ ఊ అరే ఊ అంటే అచ్చం దూడలాగే అంటాడండి. ఆ పాలు పితకడానికి వాడు పడేటువంటి కష్టం.